Cendukan. Bareng Cindabot, Cindabot, Cindabot. BBB Cindabot, Cindabot, Cindabot. BBB Cindabot. Reward Justice. Reward Mataki. Pending లో ఉన్న స్కాలర్షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. వి వన్ జస్టిస్. వి వన్ జస్టిస్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జై మాతా. భారత్ మాతా జై. జై మాతా. భారత్ మాతా. పెండింగ్ లో ఉన్న 4000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న 4000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క అకాడమిక్ ఇయర్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన ధర్నాలు ఉద్యమాలు చేసినా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క 4000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావచ్చు, డిగ్రీ కళాశాలలో కావచ్చు, ఏదైతే ప్రభుత్వం చెల్లించే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ ద్వారానే విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఈ యొక్క పెండింగ్లో స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం వల్ల చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను మానేసి ఏదైతే వివిధ రకాల కూలీ పనులు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అట్లనే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కావచ్చు, అదే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఈ యొక్క కళాశాలలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయని కారణంగా వారందరూ కూడా ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్లు విద్యార్థులను సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. అట్లనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేజీ 2 PG ఉచిత విద్య అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క విద్యను తుంగలో చెక్కడం జరుగుతూ ఉన్నది. నిమ్మకు నీరెట్టినట్టు వివరిస్తూ ఉన్నాడు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏదైతే విద్యార్థులను అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే మా యొక్క బతుకులు బాగుపడతాయి, మా యొక్క ఉద్యోగాలు వస్తాయి, మాకు ఎలాంటి అవసౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంని అనేకమైనటువంటి రకాలుగా గురి చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెండింగ్లో ఉన్నటువంటి 4000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలి. ఈ యొక్క లేకుంటే రానున్న రోజుల్లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లనే మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అట్లనే 7 రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కళాశాలను పరిరక్షించాలి. అట్లనే ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి 546 MBO DO పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఏదైతే డిగ్రీ కళాశాలలో కావచ్చు, ఈ యొక్క జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క మా డిమాండ్స్తో కూడినటువంటి ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మాధవ మల్లేష్, ఏబీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. జై మాతా. భారత్ మాతా. జై జై మాతా. భారత్ మాతా. ఏబీఏబీ జిందాబాద్. ఏబీఏబీ జిందాబాద్. 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 ఏబీఏబీ జిందాబాద్. 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 ఏబీఏబీ జిందాబాద్. వీవన్ జస్టిస్. వీవన్ జస్టిస్. వీవన్ జస్టిస్. భారత్ మాతా కీ జై. జై జై మాతా.